జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో ప్రచారానికి రండి అని చెప్పి అల్లు అర్జున్ని అడిగితే, తాను ప్రచారానికి రాను అని చెప్పి ఏదో ఒక డిప్లొమాటిక్గా ట్వీట్ మాత్రం పెట్టి ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర రెడ్డి గారిని గెలిపించమని చెప్పి నంద్యాలలో అల్లు అర్జున్ ఫీల్డ్కి వెళ్ళారు అని అటు పవన్ కళ్యాణ్ అభిమానులు అల్లు అర్జున్ మీద తీవ్ర స్థాయిలో వాళ్ళ భార్య గారిని కూడా లాగి కొన్ని మీమ్స్ చండాలం లేని ఆ స్థాయిలో టార్గెట్ చేస్తే అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా అంతకు మించిన రెట్టింపు స్థాయిలో పవన్ కళ్యాణ్ నాగబాబును టార్గెట్ చేసుకుంటూ విమర్శలు చేశారు. అది చివరికి ముదిరి ఏమైందో తెలియదు, కారణం ఏంటో తెలియదు, కానీ నాగబాబు తన ట్విట్టర్ అకౌంట్ని డిలీట్ చేసేసుకున్నారు, డీయాక్టివేట్ చేసుకున్నారు. ఓటమి సంకేతాలు కనిపిస్తూ ఉన్నాయి. పిఠాపురంలో కూడా ఓడిపోబోతున్నారు, ముందే ప్యాకప్ చెప్పేశారు అని చెప్పి ఒకవైపు విమర్శలు, మరొక వైపు అల్లు అర్జున్ ఫ్యాన్స్ తాకిడి తట్టుకోలేకనే అకౌంట్ డిలీట్ చేసుకున్నారని చెప్పి మరొక వైపు, మధ్యలో నాగబాబు అల్లు అర్జున్ గెలికారు. మనోడైనా వేరే వాళ్ళ కోసం పనిచేస్తే పరాయి వాడే, వేరే వాళ్ళైనా మన కోసం పనిచేస్తే మనోళ్ళని చెప్పి అల్లు అర్జున్ని గట్టిగా గెలికారు. అవి వివాదం మరింత ముదిరింది. అప్పుడు అల్లు అర్జున్ ఫ్యాన్స్ బయటకు వచ్చి నాగబాబును వాళ్ళ గీతాడ్స్ ఏ విధంగా సాయం చేసింది, వీళ్ళని నిలబెట్టింది గీతాడ్స్, అల్లు రామలింగయ్య అనే వ్యక్తి లేకపోతే వీళ్ళు ఎక్కడి వాళ్ళు, నాగబాబు బాపట్లలో సైకిల్ షాప్లో పంచర్లు వేసుకుంటుండే, ఇటువంటి వాళ్ళకి లైఫ్ ఇచ్చిన వాళ్ళని తిడతారా అని చెప్పి ట్విట్టర్లలో మోత మొగిపోయింది. చివరికి ఇప్పుడు జనసేన మాజీ నాయకుడు ప్రస్తుతం వైసీపీలో ఉన్నటువంటి పోతిన మహేష్ తాను మీడియా ముందుకు వచ్చేసి నాగబాబు నాగుపాము లాంటి వాడు, పాముకు పాలు పోసినా కూడా అది విషయమే అవుతుంది, అల్లు అర్జున్ పాపం నాగబాబుకి ఎంత చేశారు, గీత ఆర్ట్స్ ఎంత చేసింది నాగబాబు కోసం, అటువంటి అల్లు అర్జున్ని ఈ విధంగా తిట్టిస్తారు, వీళ్ళు ఏ విధంగా ప్లాన్డ్గా తిట్టిస్తారో జనసేనలో అప్పుడు ఉన్న నాకు తెలియదా. చాలా నీచంగా తీవ్రమైన ఆర్థిక కష్టాల్లో ఉంటే నాగబాబు అల్లు అర్జునే దగ్గరుండి మరి కొన్ని పాత్రలు ఇప్పించారు. నా పేరు సూర్య అనే సినిమాకు ఈయనను కో ప్రొడ్యూసర్గా ఉంచి సినిమా పూర్తి కాకముందే 3 కోట్లు డబ్బులు ఇప్పించారు. పుష్ప సినిమా అయిపోగానే 2 కోట్లు జనసేనకు విరాళం ఇచ్చాడు. ఎంతో చేశాడు పాపం, ఇప్పుడు ఆయనను వాళ్ళ భార్యను లాగి తిడతారా. ఇటువంటి వాళ్ళకు పాలు పోసి పెంచడం కూడా తప్పే విషం విషనాగులు వీళ్ళు. నమ్ముకున్న వాళ్ళ నమ్మకం గురించి, స్నేహం గురించి వీళ్ళకేం అర్థమైతుంది, స్నేహం విలువ నమ్మకం విలువ తెలియని వాళ్ళు వీళ్ళు అని చెప్పి తీవ్ర స్థాయిలో విమర్శలు ఎక్కువపెట్టారు. ఆ వివాదం ముదిరి చాలా దూరం వెళ్ళేటట్టు అయితే కనిపిస్తూ ఉంది. మరి మధ్యలో చిరంజీవి గారు దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి అని చెప్పి అయితే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారట. ఇక నాగబాబు ట్విట్టర్ అకౌంట్ లేచిపోయింది. ఇంకా ఏమో ఏ అర్ధరాత్రి కూడా ఏం ట్వీట్ పెడతాయని చెప్పి భయపడి కంట్రోల్ లేకుండా ఏది ముదిరితే పెడుతూ ఉంటారు, మళ్ళీ డిలీట్ చేస్తుంటారు కదా, అందుకని చెప్పి డిలీట్ చేసుకున్నట్టున్నారు. వరస మొత్తం మీద ఆంధ్రప్రదేశ్లో ఫలితాలు రాకముందు ఇలా ఉంది, ఫలితాలు వచ్చిన తర్వాత అప్పుడు మరిన్ని యుద్ధాలు చూస్తామో. యుద్ధాలంటే ఇద్దరి మధ్య కాదు, ఒకే పార్టీలోనో లేకుంటే ఒకే కుటుంబంలో ఉన్న ఏ ఇద్దరి మధ్య ఎన్ని చూస్తామో చూడండి. ఒకే పార్టీలో ఉన్న వాళ్ళు, పొత్తులు పెట్టుకున్న వాళ్ళు, ఈ కూటమిలోనే ఒకవేళ వాళ్ళు ఓడిపోతే అప్పుడు ఉంటాయి మాస్టరు, కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ వస్తుంది మీరు చూడండి.